धनिया पंजीरी तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु धनियालु ఒక కప్పు పంచదార పొడి అర కప్పు ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు పూల్ మకాని 1 కప్పు కిస్మిస్ కొద్దిగా బాదం కొద్దిగా పుచ్చకాయ విత్తనాలు కొద్దిగా యాలకుల పొడి అర టేబుల్ స్పూన్ నెయ్యి 3 టేబుల్ స్పూన్లు ధనియా పంజీరీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక పాన్ లో ధనియాలు వేసి వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి పూల్ మకాన వేసి వేయించి అది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో మరికాస్త నెయ్యి వేసి బాదం పప్పు కిస్మిస్ వాటర్ మిలన్ సీడ్స్ వేసి వేయించి అది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో మరికాస్త నెయ్యి వేసి ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ధనియాల పొడి కూడా వేసి వేయించుకోవాలి దీంట్లో కాస్త ఎండు కొబ్బరి పొడి పంచదార పొడి వేసి ఒకసారి వేయించుకొని ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న పూల్ మకాని వేయించిన డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోకులాష్టమి స్పెషల్ ధనియా పంజీరి రెడీ।